హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ చరిత్ర. అసలు ఈ తెలంగాణ అనే పదం ఎలా వచ్చింది? తెలంగాణకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత ఏంది? తెలంగాణ శాసనాలు, నాణ్యాలు ఏవి? తెలంగాణని ఎవరెవరు పరిపాలించారు? ఎన్ని ఉద్యమాలు చేశారు? పోలీస్ చర్య అంటే ఏంటి? హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఏర్పాటయింది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని దశలు చేశారు? రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారు? తెలంగాణ ఎలా వచ్చింది అసలు అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు తెలంగాణ పరిచయాంశాలు. 6 దశాబ్దాల పాటు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితం నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము జూన్ 2న ఏర్పడింది. ఉద్యమ చరిత్రకు స్వస్తి పలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టింది మన తెలంగాణ రాష్ట్రం. మాతృభాష తెలుగు అయినప్పటికీ 1948 వరకు తెలుగు వాడుకలో లేదు. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో కానీ పాఠశాల విద్యాభ్యాసంలో కానీ ఉర్దూ భాష వాడుకలో ఉండేది. నెక్స్ట్, తెలంగాణ పద ఆవిర్భవం. తెలంగాణ అనే పదం అత్యంత ప్రాచీనమైంది. తెలంగాణలోని జీవనది గోదావరిని తేలివాహన నదిగా, నది పరివాహక ప్రాంతంలో నివసించే వారిని త్రిలింగులుగా పిలిచేవారు. కాలక్రమంగా త్రిలింగ దేశంగాను తెలంగాణగాను పేరు వచ్చింది. రాజశాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిరిగా వాడారు. కాకతీయుల కాలం నుంచి జరిగిన ముస్లిం దండయాత్రల కారణంగా తెలంగాణ అనే పేరు వ్యవహారికంగా మారింది. నెక్స్ట్, తెలంగాణకు చారిత్రక ప్రాముఖ్యత. తెలంగాణ చరిత్రకు విశేష ప్రాముఖ్యం ఉంది. పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు, ఆవాస స్థలాలు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరి కనే ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఏర్పడిన జానపదాల్లో ఒకటైన అస్మక జానపదం నిజామాబాద్ ప్రాంతంలో ఉంది. అస్మక జానపదానికి నేటి బోధన్ రాజధానిగా ఉండేది. శాతవాహనుల జన్మస్థలం నిజామాబాద్ ప్రాంతమని, మొదట ఇక్కడ స్థిరపడిన తర్వాత అమరావతి ప్రాంతాలకు వెళ్లారని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం. నెక్స్ట్, తెలంగాణ శాసనాలు, నాణ్యాలు. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫి అంటారు. శాసనాలు 2 రకాలు. 1 శిలాశాసనం, 2 రాతి శాసనాలు. దీన్ని తామ్ర శాసనం అని కూడా అంటారు. తెలంగాణలో తొలి శాసనాలు శాతవాహన పాలనా కాలంలో వేయబడ్డాయి. చెందుపట్ల, వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ 1000 స్తంభాల శాసనం, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు శాసనం, జయశంకర్ జిల్లాలోని పాలంపేట శాసనం, మోటుపల్లె శాసనం మొదలగునవి కాకతీయులకు సంబంధించిన అంశాలు. శాసనాల తర్వాత నాణ్యాలు చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నాణ్యాల శాస్త్రం అని అంటారు. సీసం, పొటీన్, రాగి, వెండి నాణ్యాలను శాతవాహనులను ముద్రించారు. ఇక్కడ ప్రాంటీన్, పొటీన్ అంటే రాగి తగరం లోహాల మిశ్రమాన్ని పొటీన్ అంటారు. ఈ యుగంలో కరప్షన్ అనే వెండి నాణ్యాలను వాడుకలో ఉండేవి. కరప్షన్ ఈ యుగంలో వాడబడిన బంగారు నాణ్యాలను సువర్ణ అనేవారు. నెక్స్ట్, శాతవాహనులు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులు. శాతవాహనులకి మూల పురుషుడు శాతవాహనుడు లేదా శాలివాహనుడు అని అంటారు. శాతవాహనుల రాజస్థాపకుడు శ్రీముఖుడు లేదా సిముఖుడు అని కూడా అంటారు. వీళ్ళ యొక్క రాజధానులు కోటిలింగాల, ధాన్యకటకం, పైఠాను. శాతవాహనులలో గొప్ప పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 23వ రాజు. చివరి పాలకుడు 3వ పులోపావి. వీరి యొక్క రాజభాష ప్రాకృతం. మతం వైదికం, బౌద్ధం, జైనం. వీరి యొక్క రాజలాంఛనం సూర్యుడు.
శాతవాహనుల చరిత్ర ప్రాముఖ్యత ఏంటంటే, దక్షిణ దేశ రాజకీయ చరిత్ర వీరితోనే ప్రారంభమయ్యింది. నెక్స్ట్, శాతవాహనులని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా చరిత్రకారులు విభజించారు. ఫస్ట్ తొలి శాతవాహనులు. తొలి శాతవాహనులలో శ్రీముఖుడు మొదటివాడు. ఇతను శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన అనే పేరు ధరించిన ఏకైక వ్యక్తి కూడా ఈ శ్రీముఖుడే. ఈయన జైన మతాన్ని స్వీకరించి అనేక ఆలయాలు నిర్మించాడు. శ్రీముఖుడు 23 సంవత్సరాలు పరిపాలన గావించాడు. నెక్స్ట్, కన్హా లేదా కృష్ణుడు అని కూడా అంటారు. పురాణాల ప్రకారము ఇతను రెండోవాడు. శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కృష్ణుడు రాజయ్యాడు. శాతవాహనుల్లో శాసనాలు వేయించిన మొదటి రాజు కృష్ణుడు. ఇతను 18 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, మొదటి శాతకర్ణి. ఈయన పురాణాల ప్రకారము మూడోవాడు. ఇతను శ్రీముఖుని కొడుకు. మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కొడుకు. ఇతని భార్య నాగానిక ఈమె నానాఘట్ శాసనం వేయించింది. అలాగే తన భర్తను దక్షిణ పదాపతి, అప్రతిహార చక్ర, వీర, శూర అని వర్ణించింది. ఇతను 18 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, రెండో శాతకర్ణి. ఈయన పురాణాల ప్రకారము 6వ రాజు. ఇతను 56 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, మొదటి పులోమావి. ఈయన కాలంలోనే శక ప్లవహదారులు వాయువ్య భారతదేశంలో గందరగోళం సృష్టించాయి. మొదటి పులోమావి మరణించిన తర్వాత శకరాజు నహాపనుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి మహారాష్ట్రంలోని ప్రాంతాలన్నీ ఆక్రమించాడు. నెక్స్ట్, హలుడు. ఇతను శాతవాహనులలో 17వ వాడు. హలుడు లీలావతికి సప్తమ గోదావరి నది వద్ద భీమేశ్వర స్వామి సన్నిధిలో వివాహం జరిగినట్లు కుతూహలుడు లీలావతి కావ్యంలో పేర్కొన్నాడు. నెక్స్ట్, మలి శాతవాహనులు. మలి శాతవాహనులలో గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయన పురాణాల ప్రకారం 23వ వాడు. ఈయన శాతవాహనుల అందరిలో గొప్పవాడు. ఇతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది. ఇతను 24 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, వశిష్ఠ పుత్ర పులోమావి. ఈయన గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క కొడుకు. ఇతని రాజధాని ధాన్యకటకం. నెక్స్ట్, వశిష్ఠ పుత్ర శాతకర్ణి. ఇతని రాణి కన్హేరి శాసనం చెక్కించింది. నెక్స్ట్, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన పురాణాల ప్రకారము 26వ రాజు. 2 తెరచాపలున్న ఓడబొమ్మ నాణ్యాలు ఇతని కాలానివే. ఇతను 29 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, 3వ పులోమావి. ఈయన చివరి శాతవాహన రాజు. ఇతను మాఖ్యధోని శాసనం వేయించాడు. అబిరులు, ఇక్ష్వాకులు, చూటు వంశీయులు, పల్లవులు విజృంభించి స్వతంత్రులై సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అంతటితో శాతవాహన యుగం అంతరించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.